సార్ మీ పేరండి? శివశంకర్ కట్కం. శివశంకర్ కట్కం సార్, ఏం చేస్తుండండి? మన పంచర్ షాప్, గాల్ మిషన్. ఎట్లా సార్, మంచిగా నడుస్తుందా? పర్లేదు, బాగానే నడుస్తుంది. ఎండాకాలం చేపడి సీజన్ సార్. ఇప్పుడు మనకు ఎలక్షన్లు వస్తున్నాయి కదండి, పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, 17 స్థానాలు ఎంపీ స్థానాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారంటే ఎంపీ స్థానం బీజేపీ గెలుస్తుంది. బరాబరు బీజేపీ బరాబర్ గెలవడానికి కారణం ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఆయన అభివృద్ధి మెయిన్, రోడ్లు కానీ రవాణా కానీ ఏదైనా, ఈ జిఎస్టీ ఏదైనా సరే మోడీ ప్రభుత్వం బాగుంది. సేనాపతి రెడ్డి గారు, సైద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన పనితీరు ఏ విధంగా ఉందంటారు? బాగానే ఉంది. ఇక్కడ ఆయన చూసి వేయకున్నా సరే, ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని చూసి బరాబర్గా ఆయన ఖచ్చితంగా వేయాల్సిందే ఓటు. ఎందుకంటే పైన ప్రభుత్వం ఏది ఉన్నా సరే మోడీ గారిని చూసేస్తారు. ఏ దేశాలకు పోయినా సరే, ఎక్కడికి పోయినా సరే మనకు మంచిగా హవా నడుస్తుంది ఆయన పిలిచడానికైనా చేయడానికైనా. ఇప్పుడు 2 సంవత్సరాలు 2 సార్లు అయినా బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఫామ్ అయింది కదా, ఈసారి ఫామ్ అయితే ఏ విధంగా ఉందంటారు? ఇంకా చాలా బాగుంటుంది, అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగైతుంది. ఇంకా అంటే ఏ రంగాల్లో అభివృద్ధి అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకు సూర్యాపేట నుంచి అయితే రైల్వే వచ్చింది, ఆ రైల్వే కంపల్సరీ అవుతుంది. రోడ్లు ఇంకా మా ఇప్పుడు వేసిన రోడ్లు ఉన్నాయి, ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. జిఎస్టీ కూడా మనకి ఇప్పుడు డబ్బుల విషయంలో అయినా దేన్నైనా మోడీ బాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ మనకు తెలంగాణలో ఏది మన కాంగ్రెస్ ఉన్నా సరే పైన పైన ప్రభుత్వం మాత్రం బీజేపీ కంపల్సరీ ఫామ్ చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? బొర్రా సైదులు. బొర్రా సైద్ సార్, ఏం చేస్తుంటారు సార్? ఫార్మింగ్. ఫార్మింగ్ ఎంత ఉంది సార్ వ్యవసాయం? 4 ఎకరాలు. 4 ఎకరాలు ఎట్లుంది సార్? మంచిగా బడ్డే ఒడ్లు మంచిగా పండి సార్? 2 ఎకరాలు పండింది, 2 ఎకరాలు ఎండిపోయింది. ఎండిపోయింది. ఇప్పుడు సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కదండి, 17 స్థానాలు మన తెలంగాణ నుంచి ఉన్నాయి. ఈ 17 స్థానాల్లో మన పార్లమెంట్ నియోజకవర్గమైన 4 నుంచి 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి పోటీ చేస్తున్నాయి కదా, ఇందులో ఏ పార్టీ గెలుస్తాను అనుకుంటారు? మన షానాపూడి సైద్ రెడ్డి అభ్యర్థి బీజేపీ తరఫున పక్క గెలిచాడు. పైన వచ్చేది కూడా మోడీ. ఈసారి పైన మోడీ సార్? నరేంద్ర మోడీ పక్క ఎందుకు వస్తారని ఎందుకు చెప్తున్నారు మీరు? ఆయన రోడ్లు కానీ రైల్వే లేని చోటకి రైల్వే వేసిండు, చాలా అద్భుతంగా ఉంది. నోట్ల రద్దు ఒకటి, చాలా అద్భుతంగా ఉంది. సరే, మీరు సూర్యపేట కాన్స్టిట్యూన్సీలో మీ పరిపాలన ఏ విధంగా ఉన్నారు మీ మంత్రిది? మంచిగా ఉంది, ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది. సార్, మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఆయన ఇది చెప్పుకోనక్కర్లేదు ఆయన గురించి. మళ్ళీ ఈసారి పైన వచ్చేది ఆయన, ఇక్కడ సూర్యాపేట కాన్స్టిట్యూన్సీ 4 అభ్యర్థి కంపల్సరీ షానంపూడి సైద్ రెడ్డి బీజేపీ. బీజేపీ పక్క అంటే పక్క బీజేపీ గెలుస్తారు 4 అయితే? బీజేపీ భారీ మేయర్ తోటి గెలుస్తారు. భారీ మేయర్ తోటి గెలుస్తుంది సార్? మీరే ఉన్నారా లేకపోతే మీ కాన్స్టిట్యూన్సీలో మొత్తం బీజేపీ ఫుల్ ఫేవర్ ఉందా? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు, చాలా ఫేవర్ ఉంది. ఓకే.